మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం, శ్రీ ఆచార్యానంద కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. అండ్ ఒక్కొక్క మాట ఇంకొక మాటకి పొంతలు లేకుండా ప్రతి ఎపిసోడ్లోనూ సంబంధం లేకుండా చెప్పి సబ్జెక్ట్ని ఇక్కడ దాకా తీసుకురావటం జరిగింది. ఇందులో నేర్చుకున్నటువంటి విషయాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరో కూడా నేను చూసిన తర్వాత ఇదయ్యను అదయ్యను అనేటువంటి ఎక్కడ కంప్లైంట్ కూడా లేదు. అన్ని ఎపిసోడ్స్ని అంత బాగా ఆదరించి స్టిల్ ప్రజలందరూ ఈ ఎపిసోడ్స్ ఎవరైతే చూస్తున్నారో కంటిన్యూ కోరుకుంటూ ఉన్నారో వాళ్ళ అచీవ్మెంట్స్ ఎప్పటికప్పుడు వీడియో రూపంలో మనకి చెప్తూనే ఉన్నారండి, మేము ఇది సాధించాము, మేము ఇది చేసాము అని. సో అంత మంచి సబ్జెక్ట్ ఇది. అండ్ తెలుగులో మనం స్టార్ట్ చేసినప్పుడు ఎవరు స్టార్ట్ చేయలేదు. సో మనీ మంత్ర అనేటువంటి సబ్జెక్ట్ ఉందని కూడా ఎవరికీ తెలియదు. వాళ్ళ ప్లాట్ఫామ్లో ఎక్కువ మంది వచ్చేసారు, అలాగే పెరిగిపోయారు. బట్ స్టార్ట్ చేసింది మీరే. యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర. అంత బాగా ఆడియన్స్ని తీసుకొని రావటం జరిగింది. మీరు ఒక తాటిపై తీసుకొచ్చి ఆ మనీ మోటివేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ని కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేశారు, అందుకే వాళ్ళ బాడీలోను మైండ్లోను అలా ఇంజెక్ట్ అయింది ఈ మనీ మంత్ర సబ్జెక్ట్. నేనేం లేదు, ఇప్పటికైనా సరే ప్రతి వాళ్ళు కూడా ఆ పేదరికంలో మగ్గకుండా కేవలం పేదరికం ఆలోచనలు పక్కన పెట్టేసి ఉన్నతమైన ఆలోచనలు చేసి డబ్బు సంపాదించుకోవచ్చు. సింపుల్గా మనం చెప్పే ఏంటంటే పేదరికం ఆలోచనలు తీసేసి ఉన్నతమైన ఆలోచన చేస్తే డబ్బు వచ్చేస్తుంది. చాలా ఈజీ టెక్నిక్. ఇంకా దీనికోసం కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంకేదో సాధన చేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. ఆలోచనని రిమూవ్ చేయండి, నెగిటివ్ పాజిటివ్ పెంపొందించుకోండి, ఆటోమేటిక్గా పాజిటివ్ అయిపోతారు మీరు. అంతే, అది ఎప్పటికీ స్టాండ్ బైగా ఉంటుంది, మెల్లమెల్లిగా అలవాటు అయిపోతుంది. స్టార్టింగ్లో కొద్ది ఇబ్బంది అవుతుంది, కానీ తర్వాత బాగానే ఉంటుంది. అందరూ బాగా సంపాదించాలి, అందరూ బాగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, అందరూ రిచ్నెస్ని చూడాలి. ఆ రిచ్నెస్ అంటే దూరంకి వెళ్ళదు, చూసేసి పరిగెత్తడం కాదు. మనం ఆ రిచ్నెస్లో పాల్గొనాలి, మనము ఆ స్థాయికి వెళ్ళాలి. నేను కోరుకునేది అది ఒకటేనండి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు అనేది మనిషిని ఎంత కుంగదీస్తాయి అనేది నేను కూడా చాలా అనుభవించి ఉన్నాను గతంలో. కాబట్టి దాని మీద ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ అనేది బయటకు వచ్చింది. ఎలా సార్ అంటే నాకు కూడా డౌట్ అనిపిస్తూ ఉంటుంది. ఈ డబ్బు అనేది అవసరం అని ప్రతి ఒక్కరికి తెలుసు, అదొక ఎనర్జీ అని ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఎంతవరకు అవసరం అనేటువంటి విషయంలో మీరు ఎంత లోతుగా వెళ్ళటం జరిగింది? డబ్బు మన దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటంటే భయం. ఎందుకంటే మనము దానికి అర్హులమా, మనం అంత సంపాదించడానికి? రెండు, మనం అంత ఖర్చు పెట్టగలమా? ఈ రెండు భయాలతో మనిషి వెనక్కిపోతున్నాడు. మనిషికి డబ్బు అనేది ఈ కలియుగంలో ఇప్పుడున్న జనరేషన్కి ప్రతిదీ డబ్బుతోనే ముడిపడింది. నేను గతంలో కూడా ఒక చిన్న డైలాగ్ చెప్పాను సినిమాలో. అంటే ఎలా అంటే, మీకు ప్రతి దగ్గర డబ్బు అవసరమా అంటే నువ్వు అనుభవించే ప్రతి ఆనందంలో డబ్బే వెనకాల ఉంటుంది. కాబట్టి మీరు ఆనందంగా ఉండాలి, మీ ఫ్యామిలీ ఆనందంగా ఉండాలి, సమాజం ఆహ్లాదకరంగా కనిపించాలి, మనం ఇతరులకు సేవ చేయాలనే దృక్పథంతో మీరు కనుక కలిగి ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బు అవసరం. ఇంకా నాకేం అవసరం లేదు, నేను ఇలాగే జీవితాన్ని గడుపుతాను, నాకు ఇంకా పెద్ద గొప్ప ఆలోచనలు లేవంటే వాళ్ళకి సబ్జెక్టు కూడా అవసరం లేదు. కాబట్టి ఎవరైతే ఉన్నతంగా ఆలోచిస్తూ ఒక రిచ్నెస్ని ఆపాదించుకోలే తమ జీవితానికి అనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా డబ్బు అవసరం. కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయండి. 500 వీడియోస్లో మనకి ఇప్పటివరకు కొన్ని డౌట్స్ ఉంటాయి, క్లియర్ చేసుకుంటే మళ్ళీ 2.4 ఎల్లో పేపర్ పైన రెడ్ పెన్తో రాయాలా అండ్ బ్లూ పెన్తో రాయాలా అనే దాని మీద కూడా చాలా మందికి ఒక డౌట్ ఉంది. అవునా? అండ్ ఎందుకు స్పెసిఫిక్గా అదే అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు, దానికి ఏమైనా చెప్తారా? ఫస్ట్ పాయింట్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చింది మనమే, తెలుగులో. ఇది వరల్డ్ వైడ్ ఉంది, యూనివర్సల్ సబ్జెక్ట్ అని చెప్పాము ఎన్నోసార్లు. తెలుగులో దీన్ని నేను తీసుకొచ్చింది నేనే. ఆ తర్వాత చాలామంది ఈ సబ్జెక్ట్ని చెప్పడానికి ముందుకొచ్చారు. నేనేమంటానంటే ప్రతి దాని మీద అవగాహన పెంచుకోండి, ఫస్ట్ ఏదైనా పరిశోధన చేయండి, శోధించండి, అప్పుడు మీరు పబ్లిక్లోకి రండి. ఏదో ఎవరో చెప్పేసి ఏదో పుస్తకాల్లో రాసిన పట్టుకొని మనం వాటినే మనం చెప్పామనుకోండి, అక్కడ మీ యొక్క ఉనికిని కోల్పోతారు. అవును, నాకు కూడా చాలామంది క్వశ్చన్ వేశారు. మనలా చెప్పేవాళ్ళు కొందరు గ్రీన్ పెన్తో రాయాలి, కొందరు ఇంకో పెన్తో రాయాలి, ఇదేదో చెప్తున్నారు. ఎందుకు అంటే నేనేమి చెప్పాను, ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తో రాయమన్నాను. ఎల్లో అనేది పసుపు శుభ సూచకం, ఓకే. రెడ్ అనేది మీ అమ్మ నుదుటి సింధూరం. ఆ నుదుటి సింధూరం ఏరిపేపుడైతే ఉంటుందో మీ అమ్మ సుహాసినిగా ఒక అమ్మవారిలాగా కనిపిస్తుంది. అంటే అది ఎంత గొప్ప శుభ సూచకం, ఓకే. మళ్ళీ ఏమన్నారంటే ఆ రెడ్ అనేది సిగ్నల్ పడుతుంది, డేంజర్ అన్నారు. అక్కడ రెడ్ సిగ్నల్ నీకేం సూచిస్తుందంటే నువ్వు జాగ్రత్త ఉండని చెప్తుంది. నీ జీవితాన్ని సేవ్ చేసుకో, జాగ్రత్త ఉండని చెప్తుంది తప్ప భయపెట్టించట్లేదు అక్కడ. అర్థమవుతుందా? ఇలా మీరు మ్యాక్సిమం తీసుకోండి. అరుణోదయం, సూర్యోదయం అనేది మనకు కొత్త జీవితాన్ని ఇస్తుంది, కొత్త ఆలోచనలు ఇస్తుంది. అది హృదయం లేవగానే ఆ సూర్యోదయం చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. రెడ్ ఎల్లో రెండు కలిసి ఉంటాయి. అదే అంటే ఇక్కడ ఏముందంటే ప్రతిదానికి కొన్ని కారణాలు, నేచర్ కనెక్టివిటీ ఎక్కువ ఉంది.
ప్రతిదానికి ఒక కారణాలు ఉంటాయి. ఊరికే చెప్పడం అంటూ జరగదు. నేను వందల సార్లు చెప్పాను, నేను ప్రతిదీ పరిశీలించి పరిశోధించి మాత్రమే ఆ సబ్జెక్ట్ తీసుకురావడం జరిగింది తప్ప ఏదో కాపీ కొట్టడం అనేది నాకు ఎప్పుడు అలవాట్లేదు. కాబట్టి నా సబ్జెక్ట్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం నన్ను ఫాలో అవ్వండి, ఇంకా మీరు ఎవరైనా సబ్జెక్ట్ ఫాలో అయితే నాకు సంబంధం లేదు. వాళ్ళకి వచ్చిన అడిగి నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు వాళ్ళని అడగాలి, నన్ను అడగద్దు. నా సబ్జెక్ట్లో మాత్రం యెల్లో పేపర్ మీద రెడ్ పెన్తోనే రాయాలి. వెరీ గుడ్ క్లారిటీ అండి, థ్యాంక్ యూ. కొంతమంది అఫర్మేషన్స్ చేస్తూ ఉంటారు, అఫర్మేషన్స్ పొద్దున్న చేయాలా రాత్రి చేయాలా, దాంతోపాటు కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి. అఫర్మేషన్స్ని ఎలా రాసుకోవాలి, ఏంటి, ఎలా మనల్ని మనం మననం చేసుకోవాలి అఫర్మేషన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు, అదేలా? ఇక్కడ మీరు రెండు తేడాలు గమనించాలి సార్. ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫర్మేషన్ అంటే దాన్ని ఎప్పుడు రాయాలి, ఎప్పుడు దాన్ని అఫర్మేషన్ చేయాలి. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, అఫర్మేషన్ అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే, దానికోసం మీకు టైమింగ్ అంటే ఏం లేదు. ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా కూర్చుంటారో, లేదా మీరు ఒక జర్నీలో ఉన్నారు, లేదంటే ఏదో పని చేస్తున్నారు, ఇప్పుడు ఆడవాళ్ళు వంట చేస్తున్న వీడియోలు వింటారు, ఓకే, అలాగే ఇంకా వేరే వాళ్ళు కనుక ఏదైనా పని చేస్తూ కూడా ఆ మైండ్లో అఫర్మేషన్ జరుగుతుంది. మీరు ఏం పని చేస్తున్నా ఎలా చేస్తున్నా నాకు సంబంధం లేదు, జస్ట్ మైండ్లో ఒక రెండు వర్డ్స్ తీసుకోండి, ఐఎమ్ రిచ్, మనీ కమ్స్ టు మీ ఈజీలీ, ఇలాంటి కొన్ని పదాలు మీకు ఏది వీలవుతుంది, ఓకేనా? మీరు రిచ్గా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక రెండు లేదా మూడు పదాలు తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి, కన్ఫ్యూజ్ అవుతారు, ఓకేనా? వాటిని మీకు ఎప్పుడు వీలైతే వాటిని మననం చేస్తుండండి. మనన ఇది మంత్రం అని మనం ఇంతకు చెప్పుకున్నాం కదా, పదే 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 చెప్పడం వల్ల దానికి ఒక వైబ్రేషన్ వస్తుందని చెప్పుకున్నాం, అది సత్యం అవుతుంది. సింపుల్ మనీ అఫర్మేషన్ అనేది మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి, దానికి టైమింగ్ అంటే ఏం లేదు. ఇక అఫర్మేషన్, అఫర్మేషన్ అంటే మీకు ఉన్నటువంటి లక్ష్యాలు, అంటే ఇప్పుడు నాకు ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంది, లేదంటే నాకు ఒక కారు కొనాలని ఉంది, లేదంటే నేను ఒక ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని ఉంది, లేదంటే ర్యాంక్ రావాలని, ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా, పిల్లలకు ఉంటాయి, పెద్దవాళ్ళకు కొన్ని ఉంటాయి. వాటిని ఏం చేస్తారంటే రోజు 24 గంటల్లో ఎప్పుడైనా సరే జస్ట్ ఒక 10 నిమిషాలు మీరు టైం కేటాయించండి, లేదా మీరు ఎప్పుడు పీస్ఫుల్గా ఉండి మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఆ సమయంలో జస్ట్ ఆ యెల్లో పేపర్ తీసుకొని ఆ రెడ్ పెన్తో ఒక అఫర్మేషన్, అంటే మీరు ఒక ఇల్లు ఇంటి గురించి చేస్తున్నారా, జాబ్ గురించి చేస్తున్నారా, ఏదైనా లంసం అమౌంట్ గురించి చేస్తున్నారా, ఒక 4 సార్లు రాయండి, దాన్ని 4 సార్లు చదవండి, ఓకే? అది ఒక కంటిన్యూస్గా అంటే ఒక 40 డేస్ కానీ ఒక 11 డేస్ కానీ అది మీ ఇష్టం, మీ ఛాయిస్. ఎందుకంటే మధ్యలో నేను ఏదో ఫంక్షన్కి వెళ్ళానండి, ఊరు వెళ్ళాను, మళ్ళీ అది నాకు నేను చేయలేకపోయాను, ఇలాంటివి కాదు, అది పెద్ద సమస్య కాదు. ఒక 4 లైన్లు 2 అఫర్మేషన్లు, ఓకేనా? ఎన్నైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. కాబట్టి ఎప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటే ఆ సమయంలో ఒక 10 నిమిషాలు కేటాయించండి, 3 సార్లు గట్టిగా శ్వాస పీల్చుకోండి, మైండ్ కాన్సన్ట్రేషన్ అవుతుంది, అప్పుడు దాని మీద దృష్టి పెట్టి జస్ట్ ఒక 4 సార్లు రాయండి, 4 సార్లు చదువు, ఒకేసారి 4 సార్లు రాయాలి, మళ్ళీ రాల్సిన అవసరం, దాన్ని 4 సార్లు చదవండి, రోజు 4 సార్లు చదవండి, 2 రాసుకుంటారా 3 రాసుకుంటారా, ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత లేదా 1 వీక్ తర్వాత మళ్ళీ అఫర్మేషన్స్ మార్చుకోండి, ఇంకా కొత్త అఫర్మేషన్స్ రాయండి. ఖచ్చితంగా మీరు రాసింది, మీరు ఏదైతే చెప్తున్నారో అది యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. మీరు అనుకుంటారు నాకు ఇంకా పని కాలేదని, ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఆ విషయం యొక్క నియమాలు వేరుగా ఉంటాయి. మీరు ఇలా అనుకుంటారు మీకు అంతకంటే గొప్ప ఇవ్వదలుచుకుంటుంది, కాబట్టి మీరు ఇది కాలేదని మీరు ఎక్కడ కూడా నర్వస్ కావద్దు. ఒకవేళ కాలేదంటే అంతకంటే గొప్ప రావాల్సింది అని మీరు ఊహించుకోండి, అంతకంటే గొప్ప వస్తుంది. జస్ట్ అఫర్మేషన్ అనేది టైం ఉన్నప్పుడు రాయండి. మీరు ఎక్కడైతే మీరు ఏదైతే కోరికలు పెట్టుకుంటారో రెగ్యులర్గా మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి. అండ్ కొంతమంది మెడిటేషన్ ఎలా చేయాలి, మనీ మెడిటేషన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, అది ఎలా? మనీ మెడిటేషన్ అనేది అది ఒక పెద్ద ప్రక్రియ సార్. ఆ ప్రక్రియలో ఏంటంటే అసలు మనీ మెడిటేషన్ ఎందుకు చేయాలి మనం అనేది మనం క్లాస్లో వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి సైన్స్ పరంగా డబ్బేలు వస్తుంది అనేది మనం చెప్పాము గతంలో, క్వాంటమ్ సిద్ధాంతం ఏంది, ఇవన్నీ మనం చెప్పున్నాము క్లాస్లో చెప్పున్నాం. అలాగే మన సబ్జెక్ట్లో మనీ అని కానీ లేకపోతే మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా ఎలా సాధ్యమవుతాయి అనేది కూడా మనం చెప్పడం జరిగింది. ఈ మనీ మెడిటేషన్లో కుండలి ద్వారా డబ్బేలా వస్తుంది, అంటే ఇప్పుడు కుండలిని యోగం అనేది ఉంటుంది కదా, దానివల్ల మీ కోరికలన్నీ ఎలా తీరుతాయి, దానికి ఒక ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఉంది, అది క్లాస్లో చెప్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఇంకా ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి నేను కామన్గా అందరు అడిగేదాన్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను. మనీ మెడిటేషన్ ఎంతసేపు చేయాలి? కుదరు నేను 1/2 గంట చేస్తున్నాను, 1 గంట చేస్తున్నాను, 6 నెలల నుంచి చేస్తున్నాను, ఇవన్నీ చెప్తున్నారు, అవన్నీ వద్దు. జస్ట్ 40 డేస్ చేయాలి, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు మనకి. 40 డేస్ కూడా మనం మనీ మెడిటేషన్ ఎందుకు చేయాలంటే ఒక క్రమశిక్షణకి మీ బాడీ అనేది మైండ్ అనేది అలవాటు కావాలి, దానికోసం మనం 40 డేస్ అని చెప్పాము.
ఎందుకంటే మన హిందూ పురాణంలో కానీ మన శాస్త్రరీత్యా కానీ ఒక సాధన కానీ ఒక పూజ కానీ 40 డేస్ ఎందుకు చెప్తారంటే నీ మైండ్కి బాడీకి సోల్కి ఒక క్రమశిక్షణ అలవాటు చేయడం. ఓకే, 40 డేస్ తర్వాత ఇంకా మీరు మనీ మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మనీ మెడిటేషన్లో ఓన్లీ మనీ అఫర్మేషన్సే ఉంటాయి. అది ఎలా చేయాలి కూడా నేను క్లాస్లో చెప్తాను. ఆ మనీ మెడిటేషన్ చేసేటప్పుడు ఎలాంటి మంత్రాలు కానీ ఇంకేమైనా మీ అఫర్మేషన్స్ కానీ మీ కోరికలు కానీ ఏమీ చెప్పద్దు. జస్ట్ ఆ మనీ మెడిటేషన్ మ్యూజిక్ వినాలి, ఒక 20 నిమిషాలు కాగానే దాన్ని పక్కన పెట్టేసి పడుకోవాలి అంతే. ఇంకా మీరేం చేయద్దు ఆ మెడిటేషన్లో, ఏమీ చెప్పద్దు. జస్ట్ లిజన్, అంటే మీ బాడీ అంతా ఒక కాన్సన్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఆ వర్డ్స్ వింటుండాలి, మధ్యలో ఏమీ చెప్పద్దు. ఇది నేను ఎన్నోసార్లు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా క్లియర్ చేస్తున్నాను. మనీ మెడిటేషన్లో మీరు ఎలాంటి పదాలు చెప్పద్దు, ఎలాంటి మంత్రాలు చెప్పద్దు. ఇది బాగా గమనించండి. చాలామంది క్లాస్లో ఏం చెప్తారు ఏం చెప్తారని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అవునండి, అదొక డౌట్. ఎందుకంటే ఎలా ఉంటుందంటే మా క్యూరియాసిటీ బాగానే ఉంటుంది. మనం క్లాస్కి వెళ్ళాలి, బాగా ఇచ్చేయాలి, అందరు పోతున్నారు, వీడియోలు ఇంత బాగున్నాయి, ఫీడ్బ్యాక్లు చెప్తున్నారు, లేదంటే అచీవ్మెంట్స్ చెప్తున్నారు. కానీ మనకు రావడానికి బద్ధకం ఒకటి, రెండు మనం మేధావులుగా ఫీల్ అవుతాం చాలామంది. ఎందుకంటే ఇలాంటి బోలెడీని ఉన్నాం, ఆ వాడేం బాగుపడ్డాడు, వీడేం బాగుపడ్డాడు, వీడేం చెప్తాడు, వాడేం చెప్తాడు. నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు మీరు ఎన్నో క్లాసులు అటెండ్ చేస్తున్నారు, ఇప్పటివరకు ఎన్నో వీడియోలు ఉన్నారు, ఎన్నో చూస్తున్నారు మీ జీవితంలో. అంటే ఒక 30-40 సంవత్సరాల జీవితంలో ఎన్నో అనుభవాలు ఉంటాయి కదా సార్. అనుభవాలని బట్టి మీరు ఈ క్లాస్ని కూడా అలాగే బేరీజ్ వేయకండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు ఏ క్లాస్ అయినా సరే, లేకపోతే మీరు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా సరే, మీరు ఏం సాధించినా సరే, అది మనీతోనే ముడిపడి ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఒక కలెక్టర్ IAS సాధించాడు, ఏం చేస్తాడైనా? ఒక జాబ్ చేయడానికే కదా, జాబ్ జరుగుతున్న డబ్బుతో మళ్ళీ మళ్ళీ జీవితం కొనసాగించాలి కదా. ఒక పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు, ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు, ఒక ఫ్యాక్టరీ పెట్టాడు, దానివల్ల మళ్ళీ డబ్బు సంపాదించి ఇంకా 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 ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కానీ ఇంకా ఎన్నో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది కదా. అంటే మీ జీవితం మొత్తం అనేది అంటే కేవలం మానవుడికి మాత్రమే, జంతువులకు వాటికి లేదు. మనం మనిషిగా పుట్టినప్పుడు మనం ఉన్నతంగా సంపూర్ణంగా జీవితాన్ని గడపాలి, దానికోసం మనీ అనేది కంపల్సరీ. కాబట్టి వేరే సబ్జెక్టులు ఇప్పటిదాకా మీరు ఎన్ని విని ఉన్నా ఏం చేసినా సరే మనీ అనే సబ్జెక్టు మీరు వినలేదు. ఫస్ట్ పాయింట్ ఇది మైండ్లో పెట్టుకోండి, మనీ అనే సబ్జెక్ట్ వినలేదు. మనీ మీద ఇంత సబ్జెక్ట్ ఉందనే విషయం కూడా ఎవరికి తెలియదు. కాబట్టి మీకు డబ్బు కావాలి, నేను కూడా ఉన్నతమైన జీవితం గడపాలి అన్నప్పుడు నా క్లాస్కి రండి. ఎందుకు నా క్లాసులో ఏం చెప్పబడుతుంది, ఇది అందరికీ డౌట్. ఎందుకంటే ప్రతి క్లాసు కొత్తగా ఉంటుంది, ప్రతి క్లాసు కొత్తగా ఉంటుంది. సబ్జెక్ట్ని ఇంకా డెప్త్గా సులభతరం చేయడానికి ప్రతి క్లాసు కొత్తగా ఉంటుంది, కొన్ని బేసిక్స్ అలాగే ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లాస్కి రాగానే మీకు ఆ క్లాస్ అంటే ఏంది, అసలు మీరు ఎందుకు వచ్చారు, మీ యొక్క జీవితం ఏంది, మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు, మీరు ఎందుకు ఇలా ఉన్నారు. ఓకే, మీరు ఎందుకు ఇలా ఉన్నారు, మీ దగ్గరికి డబ్బు ఎందుకు రావట్లేదు, డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి, మీరు కాదు మీ పూర్వీకుల నుంచి మీరు ఇలాగే ఎందుకున్నారు, మీ దగ్గరికే డబ్బు ఎందుకు రావట్లేదు. చాలామంది దగ్గరకు వస్తుంది, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు అంటుంటారు అప్పుడప్పుడు నేను అన్నీ చేస్తున్నాను, చివరి దొక్కగా రాగానే ఫెయిల్ అయిపోతున్నాను. ముందు మీలో ఉన్న లోపాలు ఏంటి, మీరు ఎక్కడ మీ సబ్జెక్ట్ని మీరు పట్టుకోలేకపోతున్నారు, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, మీలో ఉన్న లోపాలన్నీ మేము దాన్ని బయటపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆ లోపాలన్నీ సరి చేసుకోవడం ఎలా అని చెప్తాము. ఓకే, ఆ తర్వాత సబ్జెక్టు స్టార్ట్ అవుతుంది. ఆ సబ్జెక్టులో ఏమేమి ఉంటుందంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతున్నాయో, ఓకే, వాటిని అనుసంధానం చేస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా వాటిని అనుసంధానం చేస్తూ మన పూర్వీకులు ఏం చెప్పారు, మన శాస్త్రాలు ఏం చెప్పాయి, ఇది కరెక్టేనా కాదా, ఇది సరైనదా కాదా, మన సబ్జెక్ట్కి ఎంతవరకు కరెక్ట్, దాన్ని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అప్పుడు మనీ సబ్జెక్ట్లోకి వస్తాం మనం. మనీ సబ్జెక్ట్ అనేది ఎలా వస్తుంది మీకు డబ్బు, మీరు ఏం చేస్తే డబ్బు వస్తుంది, మీ యాటిట్యూడ్స్ ఎలా మార్చుకోవాలి, ఆ తర్వాత అఫర్మేషన్స్, ఏమేమి అఫర్మేషన్స్ చేయాలి. ఓకేనా? ఇవి కొన్ని వీడియో విజువల్స్ రూపంలో చూపిస్తాం. అలాగే చాలామంది అచీవ్ అయిన వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎలా సాధించారు, వాళ్ళందరి అనుభవాలు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత చివరిలో ఆ యొక్క మనకు సంబంధించిన ఈ సబ్జెక్ట్లో చాలా డెప్త్గా ఏమేమి ఉంటుంది అనేది మొత్తం చెప్పి ఆ తర్వాత మనీ మెడిటేషన్తో మనం ముగిస్తాం. ఆ మనీ మెడిటేషన్ కూడా ఎలా చేయాలి, ఆ మనీ మెడిటేషన్ చేసినప్పుడు మనీకి కావాలన్నప్పుడు, మీ కోరికిన వస్తువులు కావాలన్నప్పుడు దానికి తగ్గట్టుగా మీ బాడీ ఎందుకు స్పందిస్తుంది, మీ శరీరంలోని ప్రతి కణం కూడా ఆ వైబ్రేషన్ ఎందుకు చెందుతుంది, ఆ వైబ్రేషన్ చెందడం వల్ల మీ కోరుకున్న కోరికలన్నీ ఎలా సిద్ధింపజేస్తే, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం మనీ మెడిటేషన్ చేసి క్లాస్ ముగిస్తామండి.
ఇదంతా కావడానికి మనకి మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాస్ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం లంచ్ అక్కడనే ఏర్పాటు చేస్తాం. బ్రహ్మాండంగా షట్టర్ సోపేతమైన భోజనం, వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ హాయిగా పుష్కలంగా తినవచ్చు. అలాగే మనకు మార్నింగ్ వెల్కమ్ డ్రింక్ కూడా ఉంటుంది. అలాగే మళ్ళీ 4 o'clock అట్లా మనకి స్నాక్స్, టీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాకపోతే మీరు ఎక్కడ కూడా డౌట్ లేకుండా క్లాస్కి వచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పటికే చాలా ఆలస్యం చేసిన వాళ్ళు ఉన్నారు, అంటే మనకి ఒక అలవాటు కదా చూద్దాం చేద్దాం పోదామని, అలాంటి అనుమానాలు ఏం పెట్టకుండా వచ్చే ప్రయత్నం చేయండి. మీ జీవితాన్ని బాగుపరచుకోండి, బాగా సంపాదించండి, బాగా ఎంజాయ్ చేయండి. ఫ్యాంటాస్టిక్. అండ్ ఒక చిన్న కేక్ కటింగ్ చేద్దాం సార్. షూర్, పెద్ద సెలబ్రేషన్ మనకి అదే బ్రహ్మాండం. అండ్ ఆడియన్స్ మీరు కూడా ఆల్రెడీ థంబ్నైల్ చూసిన తర్వాత ఒక క్లారిటీ ఖచ్చితంగా వస్తూ ఉంటుంది కదా, 500 ఎపిసోడ్స్ అని. మీరు కూడా మాకులాగే మేము కట్ చేసేటప్పుడు మీరు కూడా కేక్ కట్ చేసుకోండి, ఎందుకంటే మీరు లేకపోతే ఇవాళ ఈ మనీ మంత్ర సబ్జెక్ట్ లేదు. మీ వల్లే ఇన్ని ఎపిసోడ్స్ వచ్చాయి, మీరు ఆదరించడం వల్లే ఇన్ని ఎపిసోడ్స్ చేయగలిగాము. యూట్యూబ్లో తెలుగులో మనీ మంత్రాకి సంబంధించి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు లేరు, ఇవాళ ఇది ఇంత పెద్ద జర్నీ అయింది అని అంటే రిపీటెడ్ ఆడియన్స్, దాంతోపాటు వ్యూవర్షిప్లోనూ లైక్స్ రూపంలోనూ కామెంట్స్ రూపంలోనూ మీలాంటి వాళ్ళు ఉన్నారు అనంటే అది మాకు చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి విషయం అదే. సో మీరు కూడా ఇంట్లో కేక్ తెచ్చుకొని, అంటే థంబ్నైల్ చూసిన వెంటనే ఒక కేక్ తెచ్చుకొని ఫ్యామిలీతో కలిసి మాతో పాటు కేక్ కట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్స్ టు యూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ అనంతకృష్ణ స్వామి గారు, 500 ఎపిసోడ్స్. ఈ 500 ఎపిసోడ్స్ వెనక రాత్రి బౌల్ ఏ టైం ఉన్నా సరే ఎండ వాన నిద్ర అనేటువంటి వాటికి సంబంధం లేకుండా ఆడియన్స్ మనల్ని ఆదరించారు, దాంతోపాటు వాటితో సంబంధం లేకుండా మనం 500 ఎపిసోడ్స్ వరకు వచ్చాము. ఇవి 1000 2000 అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జర్నీ గురించి మీ వాళ్ళకి చెప్పండి, మీరు చెప్పండి జర్నీ గురించి. ఎక్కడ దాకా వచ్చాము, ఇంత ఈరోజు ఈ మాత్రం సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ఇది ముఖ్యం కాకుండా మన అందరి కృషి వల్ల ఏమైందంటే కొన్ని వేల బతుకులు జీవితాలుగా మార్చబడ్డాయి. దానికి మనందరి కృషి ఉంది, ఎందుకంటే నేను ఆయన కాకుండా బ్యాక్గ్రౌండ్ మీరు కనిపించారు, మేమిద్దరం కనిపిస్తాం. అంటే టైం టు టైం మనం వీడియోస్ వేయడం ద్వారా ఎంతోమంది, నేను ఓపెన్గా చెప్తున్నాను మీకు, ఎంతోమంది సూసైడ్ దాకా పోయిన వాళ్ళు కూడా ఈరోజు మంచి జీవితాలని గడుపుతున్నారు. వాళ్ళందరికీ ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చినాం, దానికి మీరందరూ కోఆపరేట్ చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత. ముఖ్యంగా ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే రోజు అసలు ఏమీ తెలీదు, ఈ జర్నీ ఇంతవరకు జరుగుతుందని కూడా మేము అనుకోలేదు. ఆయన గారు కూడా ఏమన్నారంటే నాకు అసలు సుమన్ టీవీ తెలియదు, ఏమీ తెలియదు, జస్ట్ అలా కాల్ చేశాను, గూగుల్లో నెంబర్ చూసి కాల్ చేశాను. కాల్ చేసి సార్ ఇలా అని చెప్పాను, మీరెవరు ఏం చేస్తారన్నారు. నేను ఏదైనా చెప్పగలను సార్ అన్నాను. ఏదైనా అంటే ఏదైనా చెప్పగలను అన్నాను. అంటే ఏదైనా అంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా అన్నాడు. మీరు జ్యోతిషమా వాస్త, నేను జ్యోతిష పండితుని, అలాగే నేను పౌరోహిత్యం చేస్తాను, ఇలా బోలెడన్నీ తెలుసు. కాబట్టి బియాండ్ దిస్ అంటే జ్యోతిషం కానీ పూజలు ఇవన్నీ కాకుండా ఇంకేదైనా కొత్త సబ్జెక్ట్ ఉందా అంటే ఈజీగా ఎలాంటి ఖర్చు లేకుండా తనకు తానుగా తన జీవితాన్ని కొత్తగా నిర్మించుకొని బాగా డబ్బు సంపద ఐశ్వర్యం సంపాదించడానికి ఇంకేమైనా ఉందా అని ఎతికినప్పుడు నాకు ఈ సబ్జెక్ట్ దొరికింది. కాబట్టి దీన్ని మనం విశ్వదర్శన శాస్త్రం కింద తీసుకున్నాం. అదే విషయం ఆయనకు అప్పుడు తెలీదు, ఎందుకంటే కొత్త కొత్తగా మనం ఏం వివరించినా సరే అది అర్థం కాదు. కాబట్టి వచ్చాను, వచ్చిన తర్వాత ఏదో షూట్లో ఉన్నారు సార్, నేను బయట వెయిట్ చేస్తున్నాను, ఇంకో అబ్బాయి ఉన్నాడు, నేను వచ్చానని చెప్పన్నాడు. జస్ట్ బయటకు వచ్చారు, మీరైనా అనంతకృష్ణ స్వామి, నేనే అన్నాను. లోపల రండి అన్నారు. వచ్చాను, ఏం చెబుతారు, మీరు ఏదో అడిగితే చెప్తాను, కూర్చోమన్నాడు అంతే. నాకు అప్పటికి కెమెరా తెలీదు, ఆ గ్రీన్ మ్యాట్ తెలీదు, నాకేమీ తెలీదు, లైటింగ్ అదంతా కూడా ఏం తెలియదు. కూర్చున్నాను, ఇంకేం చెప్తారు మీరు కొత్తగా అన్నాడు. డబ్బు గురించి చెప్తానన్నాడు. డబ్బు గురించి ఏముంటుందండి అన్నాడు ఆయన. ఉంటుంది సార్, బాగానే ఉంటుంది సబ్జెక్ట్ అన్నాను. అని అది ఏం చెప్పినా అర్థం కాదు కదా స్టార్టింగ్లో. సరే నేను అడుగుతాను, మీరు చెప్పండి అన్నాడు. ఒక్కొక్క క్వశ్చన్ అడిగాడు, ఇక ఆయన ఆపేశాడు, నేను స్టార్ట్ చేశాను. అది 500 ఎపిసోడ్ దాకా వచ్చింది. మొత్తానికి ఈ జర్నీలో మనం అందరం సక్సెస్ సాధించాం, ఎందుకంటే వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. మన క్లాస్కి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే వీడియోలు విన్న వాళ్ళు కానీ మ్యాక్సిమం సంపాదించుకుంటున్నారు. ఇంతకుముందు ఉన్న జీవితాన్ని కంటే చాలా గొప్ప రిచి రిచి అనే జీవితాన్ని చాలా హాయిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ సక్సెస్ అయితే మనం అందరం కూడా సక్సెస్ అయినట్టే. కాబట్టి వాళ్ళందరి తరఫున, మనందరి తరఫున మళ్ళీ ఈ వీడియోని ఇంకా మనం ఇంకా కంటిన్యూ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నేను కూడా ఆ విషయాన్ని మరీ కోరుకుంటున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇలాగే కోఆపరేట్ చేస్తూ ఇంకా మీరు మా ఇద్దరికి ఇంకా కోఆపరేట్ చేస్తూ
ఇంకా మనం ఈ సబ్జెక్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ సహకరిస్తారని చెప్పేసి మీ అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మేము స్టార్ట్ చేసేటప్పుడు అనంతకృష్ణస్వామి గారు ఆ రోజు ఓపిగ్గా వెయిట్ చేసి, దాని తర్వాత నాకు ఓపిక లేకపోయినా ఒక వీడియో చూస్తే మీరు చెప్పింది నాకు నచ్చితే చేద్దాం లేదంటే వద్దు అన్నాను. ఆయన డబ్బుకు సంబంధించి అద్భుతమైన కాన్సెప్ట్ ఉందన్నాను నా దగ్గర. సరే మీరు చెప్పండి, దాన్ని బట్టి నేను చూస్తానని చెప్పాను. ఫస్ట్ నేను విన్నాను, పర్లేదు అనిపించింది. సెకండ్ వీడియో మెస్మరైజ్ చేశాడు. థర్డ్ వీడియోకి ఇంకా తర్వాత ఏం అడగలేదు, కంటిన్యూ చేద్దాం సార్ అని చెప్పేసి. రోజు 5-10 వీడియోలు ఎప్పుడైనా మీకు, మీరు బిజీ ఉన్నారు కానీ అప్పుడు రోజు 5-10 వీడియోలు, 12 వరకు ఎర్లీగా 4:00 రావడం, 5:00 రావడం అలా వెళ్ళిపోయింది జర్నీ. అంత బ్రహ్మాండం ఇక్కడ దాకా సాగింది. ఇంకా మనకు మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడ కూడా మనకు ఎవరితోనూ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ లేకుండా, అందుకు కంట్రవర్సీస్ లేకుండా అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. స్టార్టింగ్లో సబ్జెక్ట్ అర్థం కాకుండా కొన్ని కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక సబ్జెక్ట్ అర్థమైంది కాబట్టి అన్నీ ఎక్సలెంట్, మనకు మంచి గుడ్ కామెంట్సే. మనకి అక్కడ కంట్రవర్సీ లేకుండా దాదాపు 3-4 సంవత్సరాల నుంచి స్టాండ్ బైగా ఇంకా ఉన్నామంటే వాళ్ళ ఆదరణ తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళందరూ కూడా మరీ కృతజ్ఞత. మనీ మంత్ర వీడియోస్ బయటికి రావడానికి టీం ఇంతమంది పనిచేస్తారు. ఇది సుమన్ టీవీలో పనిచేసేటువంటి వర్క్ టీమ్ ఇదంతా మీరు చూస్తే ఓన్లీ ఇక్కడ ఈ బిల్డింగ్ వరకు ఉండేటువంటి టీం ఇది. 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్లో అందరూ కూడా వర్క్ చేస్తారు, ఫేస్బుక్ టీం అని అదని ఇంకా. సో ఒకసారి మీ అందరికీ పరిచయం చేద్దామని ఈ మంచి అకేషన్ టైంలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో 500 ఎపిసోడ్స్ అయ్యాయి కదా, నెక్స్ట్ మనీ మంత్ర 2.0 వస్తుంది. అది ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాను. అది ఉమెన్స్కి ఎక్కువగా ఉపయోగపడే విధంగా ఉంటుంది. ప్రతి వీడియో అద్భుతంగా ఉంటుంది, దానికి కేర్ కూడా అంతే బాగా తీసుకుంటాము. వాటికి కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అనంతకృష్ణ స్వామి. ఆడియన్స్కి కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వీడియో కింద పాజిటివ్ కామెంట్స్ పెట్టారు, ఇక్కడ దాకా జర్నీని తీసుకొచ్చారు. ఇవాళ అనంతకృష్ణ స్వామి గారిని ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర, అది కూడా తెలుగులో ఈ సబ్జెక్ట్ని స్టార్ట్ చేసింది ఆయనే కాబట్టి ఫాదర్ ఆఫ్ మనీ మంత్రగా ఆయన 2.0 నుంచి కొత్తగా స్టార్ట్ అవుతారు.